మీరు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, ఇక్కడ స్ట్రెంగ్త్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటిది ఒకటి మించి ఒక పదవి తక్కువ టైంలో రావడం, మీరు పదవులు తెచ్చుకున్నారు అనే కొన్ని విమర్శలు ఉన్నాయి, దీనికి మీ సమాధానం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు తెచ్చుకోవడం అనేది ఉండదండి, చాలా చాలా భూతం పాడు, ఆ పదం భూతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే పార్టీకి కష్టకాలంలో కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా గుర్తించుకొని కృష్ణా జిల్లా సమీకరణాన్ని బట్టి చూస్తే మీకు మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి, అందుకే ఎమ్మెల్సీ పదవి కూడా మీకు ఇచ్చారంటున్నారు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి, కృష్ణా జిల్లాలో ఈ పదవి ఇవ్వడానికి చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయండి. కమ్యూనిటీ పరంగా చూస్తే మా కమ్యూనిటీకి ఈ పదవి రావడం అనేది గతంలో ఎప్పుడూ లేదు, ఇచ్చారు రెండు మూడు పదవులని. కానీ సామాజిక న్యాయం, కమ్యూనిటీ బేస్గా మీ మీద ఒక అభిప్రాయం ఉండబట్టే మీరు ఎదుగుతుంటే వారోలేని కొంతమంది వాళ్ళు సృష్టిస్తున్న విమర్శలు అవి, వాటిని ఎలా చూడాలి? ఎవరు ఓడ్చుకున్నా ఓడ్చుకోకపోయినా మన నాయకుడు మనకు అండదండగా ఉంటే చాలు, మనం అనుకున్నది ఆయన అనుకున్నది సాధించగలం అనేది ధీమా ఉండబట్టే ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా. పట్టాభి గారి వ్యాఖ్యలు, తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యాఖ్యలు వల్ల మీరు హట్ అవుతున్నారా? పట్టాభి గారు కేవలం మాట్లాడుతున్నారు, కానీ ఆయన మాట్లాడిచ్చేది చంద్రబాబు నాయుడు, ఆయన చేత ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు. పట్టాభి జస్ట్ ఏజ్ ఇన్స్ట్రుమెంట్ అండి, కానీ బ్రెయిన్ బిహైండ్ పట్టాభి అనేది చంద్రబాబు నాయుడు. అధికారంలో రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏకదాటిగా పాదయాత్ర చేసి అన్ని కష్టాలు ఓర్చుకొని హీరోలా నిలిచి అధికారం పొందారు. అధికారంలో వచ్చిన తర్వాత మీ మీద ముప్పేట దాడి పెరిగిందంటున్నారు, మీ పరిపాలన దీనికి సంకేతం అనుకోవాలా, లేదంటే వాళ్ళ యొక్క ఎత్తుగల వెనకాల వేరే కారణాలు ఉన్నాయంటారా? పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం. రాష్ట్రం అప్పుల దిశగా చాలా ఎక్కువ మొత్తంలో అప్పులు అవుతున్నాయి అని చెప్పి, లక్షల కోట్లు అప్పులు అవుతున్నాయి ఉండవల్లి అరుణ్ గారు వ్యాఖ్యానించడం, పోలవరం ఇంకా పూర్తవకపోవడం, వైజాగ్కి మీ రాజధాని అనుకున్న షిఫ్ట్ కాకపోవడం, ఇట్లాంటి విషయాల్లో కొంతవరకు ఇంకా పూర్తి విజయం సాధించలేదు కదా, మరి దీన్ని ఎలా చూడాలి? మాకు రాష్ట్రం అధికారం వచ్చినప్పుడు గత ప్రభుత్వం మాకు అప్పులతో, భారీ మొత్తం అప్పులతో మాకు అప్పచెప్పింది. అప్పులతో అప్పచెప్పిన ప్రభుత్వాన్ని మేము ఏమాత్రం కూడా ఎప్పుడూ కూడా ఈ 3 సంవత్సరాల్లో పన్నుల రూపంలో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా జన్మభూమి కమిటీలని, లేకపోతే అమరావతి రాజధాని అని ఎలా చేశారు? ఈరోజు మేము విశాఖపట్నం రాజధాని అన్నాం, అమరావతి రాజధాని కాలేదని మేము ఇప్పుడు అనలేదే, అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు రాజధాని అనుకున్నాం. మేము ఇప్పటికిప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్ని కొంతవరకు వాళ్ళ వాయిస్ని ఆపారని, దాని విధంగానే వాళ్ళ ప్రభావాన్ని తగ్గించారంటున్నారు. మీకు జతగా వసంత కృష్ణప్రసాద్ గారు కూడా తోడయ్యి మీకు బలాన్ని చేకూర్చారని అంటూ ఉంటారు. వాళ్ళ ప్రభావం తగ్గిందంటే తగ్గుతుందండి. ఆబ్వియస్గా మా గవర్నమెంట్ ఉండి, మేము ఎమ్మెల్యేగా ఉండి, అధికారం ఉండి, ప్రజలతో గెలిచి ప్రజల అభిమానంతో ఉన్న వాళ్ళం, మేము అధికారులు ఉండి వాళ్ళ ప్రాబల్యాన్ని మేము పెంచాం కదా, ఎందుకు పెంచుతాం మేము? మీరు మాత్రం తగ్గేది లేదు, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తగ్గేది లేదు. ఉద్యోగస్తులు అంత పెద్ద ఎత్తున రోడ్ల వైపు రావడం, తర్వాత పిలిచి వాళ్ళని కొంతవరకు సముదాయించినా సరే వాళ్ళు పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేరనేది కనిపిస్తూ ఉంది. ఇది ఆయన ఇచ్చిన హామీలకి భిన్నంగా జరుగుతుందనుకోవాలా? సంక్షేమ పథకాలు అమలుతో రాష్ట్రం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఉద్యోగస్తుల్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళతో మైండ్ గేమ్ ఆడటానికి ప్రయత్నం చేసింది తప్ప, ఎక్కడ కూడా ఉద్యోగస్తులు ఆందోళన కానీ, ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత కానీ ఎక్కడా లేదు. ఈరోజు మీకు ఆ వ్యతిరేకత ఉంటే ఉద్యోగస్తులైన అమాయకుల, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అన్నే కామ్ అయిపోవడానికి, ఉద్యోగస్తులైనా లేకపోతే చదువుకునే వల్ల అవి ఏదైనా పర్లేదులే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా.
పోలవరం విషయంలో పూర్తి స్థాయిలో నిర్మాణం చేయలేకపోయారు, ఎత్తు తగ్గిస్తా అంటున్నారు. ఇట్లాంటి ఇంకా జరుగుతూనే ఉంది, ఇప్పటికల్లా పూర్తయిపోతుంది అని చెప్పారు. ఆ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎంతవరకు వచ్చినాయి ఆ పనులు? మేము చాలా కమిటెడ్గా ఉన్నాం పోలవరం విషయంలో కంప్లీట్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్గా కరోనా రావటం, ఈ 1 ఇయర్ రావటం, తర్వాత 2 ఇయర్స్ అవ్వడం కరోనా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు జాప్యం జరగటం, ఈ కాంట్రాక్టర్స్ కొంచెం వర్క్ డిలే చేయటం, ఇవన్నీ కూడా కెలమిటీస్ అన్నీ రావటం, ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అండి ఇవన్నీ కూడా. వీటి వల్ల రఘురామరాజు గారు అన్నింటినీ మీరు కంట్రోల్లో తీసుకొచ్చే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆయన పూర్తి స్థాయిలో ఎందుకు బహిష్కరించకపోవడం, లేదంటే ఆయన మీద పూర్తి స్థాయిలో మీరు పైచే సాధించినట్టు ఎందుకు కనిపించట్లేదు? వాట్ ఐ అబ్జర్వ్ ఫ్రమ్ హిమ్ ఈజ్ దాట్ ఈస్ ఎ మీడియా కోర్ అండి. ఆ మీడియాలో ఎప్పుడు ఉండాలని చెప్పి సెన్సేషన్ వార్తల కోసం పరితపించే వ్యక్తి ఎవరున్నారంటే రఘురామ కృష్ణరాజు గారు. ఆయన ఎప్పుడు కూడా జనాలు వచ్చి మాట్లాడు. ఈరోజు మేము రఘురామ కృష్ణరాజుని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అని మీరు అడిగిన మాట. ఈ పార్టీ ఎవరిని కూడా ఎవరు కంట్రోల్ చేయటం ఉండదు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అనే అంశం ఆయన ప్రకటించిన తర్వాత చాలా ట్రోలింగ్స్ అనేవి వచ్చినాయి. కానీ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విషయం మీద జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ రావాలని అన్నారు. ప్రభుత్వం నుంచి ఒక మాట రాగానే దాన్ని నెగిటివ్ కోణంలో చూసే సోషల్ మీడియా కావచ్చు, ఇది ఏమైనా కొంత ఇబ్బందికి గురి చేస్తుందా రాబోయే రోజుల్లో? గవర్నెన్స్ ఎప్పుడు కూడా విజనరీ గవర్నమెంట్ ఉండాలండి. విజనరీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆ విజనరీ లీడర్ ఉన్నప్పుడు, ఆ లీడర్ కళ్ళగన్న ప్రపంచాన్ని, కళ్ళగన్న ప్రభుత్వాన్ని కళ్ళ కట్టినట్టు చూపించే నాయకుడు కావాలి. నాయకుడు అన్నవాడు ఏ రోజుగా రోజు బెడ్ అండ్ బ్రెడ్లా ఉండకూడదు. మనం ఇలా ఉండాలి, మన ప్రభుత్వం ఇలా ఉండాలి, మనకి ఇటువంటి వ్యవస్థ కావాలి, ఇటువంటి సంస్థ కావాలి, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని విజనరీ లీడర్ కావాలి. ఆ విజనరీ లీడర్ నుంచి వచ్చిన పుట్టిన వచ్చిన మాటే. వైఎస్ వివేకా గారి హత్య, ఏదైతే సిబిఐ ఉదంతం కావచ్చు, ఇవాళకి కూడా తెలుగుదేశం సిబిఐని మేనేజ్ చేసే సిచ్యువేషన్ ఉందంటారా? అలాంటి విమర్శలు వస్తున్నాయి. సిబిఐని మేనేజ్ చేసే శక్తి మాకుండుంటే మేము అప్పట్లోనే మమ్మల్ని అలా వేధించేది కాదు. చంద్రబాబు నాయుడు దాంట్లో సిద్ధహస్తుడు. నిజంగా కూడా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే చేయగలిగిన సిద్ధహస్తులు ఉంటాయి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు మేము ప్రతిపక్షం మీద చుట్టేవాళ్ళం కదా.